కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని పోచారం ప్రాజెక్టు నీటి విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ డిఈ తెలిపినారు. అందుకు నాగిరెడ్డిపేట గ్రామస్తులు నీటిని విడుదల చేయొద్దని అడ్డుకున్నారు. కానీ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి మండల గ్రామస్తులకు పోచారం ఆయకట్టు నీటిని విడుదల చేసి వారిని ఆదుకోవాలని కోరారు. అందుకు జిల్లా కలెక్టర్, డివిజన్ పోలీస్ అధికారి చంద్రశేఖర్ గౌడ్, సిఐ సుధాకర్, ఎస్ఐ శేఖర్ కలిసి నాగిరెడ్డిపేట గ్రామస్తులను ఒప్పించి నీటిని విడుదల చేశారు. వర్షాలు పడకపోవడంతో రైతులు పంటలు నష్టపోవద్దని అన్నారు. అందుకు ఇరు గ్రామాల వారిని సముదాయించి నీటిని విడుదల చేశారు. డీసాఫ్ కొద్దిగా చూడండి సార్, కొంచెం మీరు మాత్రం సర్వే చేయకపోతే మీ ఏ డిస్ట్రిబ్యూటర్ సార్, మొత్తం మీరికే మేము ఇడిపోతాన్ని ఇచ్చినాం కదా సార్, మాకు కూడా ఏదైనా చెప్పాలి కదా. ఆయన సార్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ పారే నీళ్లు కాదు సార్, వాళ్ళ కెనాల్ లో మోటార్ పెట్టి చేసుకోవాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కెనాల్ ఇడుస్తున్నాం అంటే 2 రోజుల నుంచి ప్రెస్ మీట్ పెడతారు సార్.
పోచారం కెనాల్ ఈ డేట్ తీరుస్తున్నామని చెప్పేసి చెప్పండి. మా సొంత గవర్నమెంట్ ఆడ చెప్పింది కలెక్టర్ గారు తీసుకుని డిసిషన్ తీసుకోరు. ఆ డిసిషన్ ప్రకారం తీసేస్తారు. అంతేగాని కావాలని నేను చెప్తున్నారు. మీరు ఏదైనా ఉంటే రిప్రజెంట్ ఏదైనా ఉంటే చేసుకోవాలి. కలెక్టర్ గారు చెప్పారు ఏదైనా ఉంటే ఇది అందరు చేతులు పడే పని చేయండి పని చేయాలి. అరే